ఈ స్టోరీ ప్రీవియస్ పార్ట్కి కంటిన్యూషన్. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే ముందుగా పైన వచ్చిన కార్డ్ని క్లిక్ చేసి దీని పార్ట్ 1 చూసిన తర్వాతే ఇది చూడండి, లేకపోతే ఇది మీకు అర్థం కాదు. హాయ్ గాయ్స్, నేను మీ క్రీపీ మ్యాన్. నా వీడియోస్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీక్లీ మీకోసం 3 స్టోరీస్ తెస్తాను. శంకరయ్యకి తన దగ్గర ఉండే గాజు, బయట ఆకారం పట్టుకొని ఉన్న గాజు రెండు ఒకటే అని తెలుస్తుంది. అతనికి దెబ్బ తగలక ముందు ఏం జరిగిందో మెమొరీస్ అంతా ఒక ఫ్లాష్ లాగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఏది పక్కాగా శంకరయ్యకి గుర్తు రావట్లేదు. సో ఈరోజు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలని శంకరయ్య ఫిక్స్ అవుతాడు. ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళి చూస్తాడు. అలా చుట్టూ చూస్తాడు, కానీ ఎటువంటి ఆకారం శంకరయ్యకి కనిపించదు. ఇంకా ఆ ఇంటి చుట్టూ ఎక్స్ప్లోర్ చేసి చూస్తాడు, అయినా కూడా శంకరయ్యకి అక్కడ ఎవ్వరూ కనిపించరు. సో మళ్ళీ శంకరయ్య ఇంట్లోకి వచ్చేసి రేపు ఉదయాన్నే దీని గురించి ఆలోచిద్దామని శంకరయ్య ఫిక్స్ అవుతాడు. ఇంకా నిద్రపోతాడు. తర్వాతి రోజు మార్నింగ్ శంకరయ్య తన వైఫ్తో జరిగిన సిచ్యువేషన్స్ అంతా చెప్తాడు. ఆమె తన హస్బెండ్ని ఏదో దయ్యం పట్టుకొని ఉంది అని అర్థమవుతుంది. సో ఆ ఊర్లో ఉండి పూజారితో మాట్లాడితే మంచిది అని శంకరయ్యతో చెప్తుంది. శంకరయ్య ఇవంతా పెద్దగా నమ్మడు, సరే అని తన వైఫ్ కోసం మాట్లాడదామని చెప్తాడు. శంకరయ్య ఇంకా పొలం పనులకి వెళ్దామని అనుకుంటాడు. డైలీ శంకరయ్య మరియు అతని తమ్ముడు ఇద్దరు కలిసి పొలం పనులు చేసేవాళ్ళు. సో ఇంకా అతని తమ్ముడిని పొలం పనులకి పిలవడానికి అతని తమ్ముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతని తమ్ముడిని పిలుస్తాడు, అయినా కూడా అతని తమ్ముడు నిద్రపోతూనే ఉంటాడు. ఏమైందబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళి అతని తమ్ముడిని లేపడానికి ట్రై చేస్తాడు. అతన్ని పట్టుకోగానే అతని తమ్ముడు బాడీ అంతా వేడిగా ఫీవర్ వచ్చినట్టు శంకరయ్యకి అనిపిస్తుంది. సరే అని అతని తమ్ముడిని, నువ్వు రెస్ట్ తీసుకోరా, నేను వెళ్ళి పొలం పనులు చూసుకుంటాను అని చెప్పి ఇంకా శంకరయ్య పొలం పనులకి వెళ్ళిపోతాడు. సో పని ఎక్కువ ఉండడం వల్ల శంకరయ్య ఆ పని చేస్తూ ఉంటాడు. అలా ఇంకా మధ్యాహ్నం వరకు చేసి ఇంకా భోంచేద్దామని శంకరయ్య అతను తెచ్చిన టిఫిన్ బాక్స్ని ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. తింటూ ఉంటే దూరంగా ఎవరో శంకరయ్యకి కనిపిస్తారు. అదే ఆకారం, నైట్ టైం శంకరయ్య చూసిన ఆకారమే ఇది. అసలు ఇంకా శంకరయ్యకి తను చూసినంత భ్రమ కాదు అని ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆకారాన్నే చూస్తూ ఉంటాడు. ఇంకా శంకరయ్య తన టిఫిన్ బాక్స్ని పక్కన పెట్టి ఆ ఆకారం వైపుగా నడుస్తూ ఉంటాడు. ఆ ఆకారం అసలు కొంచెం కూడా కదలకుండా అక్కడే నిల్చుకొని ఉంటుంది. ఇంకా శంకరయ్య దగ్గరికి వెళ్తూ ఉండగా శంకరయ్యకి కొంచెం కొంచెంగా ఆ ఆకారం ఒక అమ్మాయిలాగా అనిపిస్తుంది. సో శంకరయ్య ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకాస్త దూరం ఉంది అన్నప్పటికీ ఒక్కసారిగా కొంచెం గాలి వచ్చేస్తుంది. ఆ గాలి వల్ల కొంచెం డస్ట్ ఎగిరి శంకరయ్య కంట్లో పడుతుంది. ఇంకా శంకరయ్య తుడుచుకొని మళ్ళీ చూడగానే అక్కడ ఆకారం శంకరయ్యకి కనిపించదు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తోనే మళ్ళీ శంకరయ్య వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా శంకరయ్యకి ఎవరో వెనక నడుస్తున్నట్టు సౌండ్స్ వస్తాయి. ఇంకా ఎవరబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూడగానే నిన్న రాత్రి అతని భార్య మొహం అతనికి ఎలా అయితే కనిపించిందో అలాగే సేమ్ ఒక అమ్మాయి అతనికి ఎదురుగా నిల్చుకొని ఉంటుంది. ఆమె మొహం చూడగానే శంకరయ్యకి ఫుల్గా హెడ్ఏక్ వచ్చేస్తుంది. హెడ్ఏక్లో అతనికి దెబ్బ తగిలి ఎవరో అతన్ని లాక్కొని వెళ్తున్నట్టు ఫ్లాష్ అయ్యి కదా. ఇంకా శంకరయ్య ఆ తలనొప్పికి కింద పడిపోతాడు. కింద పడిపోయి మళ్ళీ లేచి చూస్తాడు. లేచి చూడగానే అక్కడ ఎవ్వరూ ఉండరు. శంకరయ్యకి అతనికి దెబ్బ తగిలినప్పుడు ఏం జరిగిందో క్లారిటీగా కనిపించదు, కానీ అతన్ని కొట్టేసి ఈడ్చుకొని వెళ్తున్నట్టు మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉండడం వల్ల అసలు అతనికి దెబ్బ తగిలిన స్పాట్కి వెళ్ళి ఏదైనా చెక్ చేస్తే అతనికి ఏమన్నా క్లూ దొరుకుతాయేమో అని శంకరయ్య అనుకుంటాడు. సో అతనికి దెబ్బ తగిలిన స్పాట్కి శంకరయ్య వెళ్తాడు. అలా వెళ్ళి ఆ స్పాట్నంతా సర్చ్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపు చూడగానే కార్నర్లో ఏదో మెరుస్తున్నట్టు శంకరయ్య కనిపిస్తుంది. ఇంకా శంకరయ్య అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్ గోల్డ్గా ఉండి పైన ఒక రెడ్ జర్మ్ ఉంటుంది. సో శంకరయ్యకి ఇట్లాంటి రింగ్స్ వాళ్ళ ఊర్లో ఎవ్వరు వేసుకోరు, ఒక అతను తప్ప. అతని పేరే రమేష్. రమేష్ పల్లెటూరులో నుండి సిటీకి వెళ్ళి
ఏదో వ్యాపారం చేసి మళ్ళీ నెలకి ఒకసారి వచ్చేవాడు. సో రమేష్ తప్ప ఆ పల్లెటూరులో ఎవ్వరూ ఇట్లాంటి కాస్ట్లీ రింగ్స్ వేసుకోరు. సో రమేష్కి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్కి ఏదో లింక్ ఉంది అని శంకరయ్యకి ఒక ఐడియా వస్తుంది. శంకరయ్య రమేష్ మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తాడు అని చెప్పి కనుక్కుంటాడు. రమేష్ ఇంకా ఊరికి రావడానికి ఒక వారం రోజుల పాటు టైం ఉంది. సో అప్పటి వరకు శంకరయ్యకి వెయిట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అలా ఉండగా ఒకరోజు రాత్రి శంకరయ్య వాళ్ళ ఫ్రెండ్ ఏదో పని ఉంది అని చెప్పి వాళ్ళ ఊరికి వస్తాడు. సో శంకరయ్య అతని ఫ్రెండ్తో రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్తాడు. అలా అందరూ భోంచేసి నైట్ నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతూ ఉంటే శంకరయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. సో శంకరయ్య వాళ్ళ ఫ్రెండ్ నిద్రలేస్తాడు. నిద్రలేసి చుట్టూ చూస్తాడు. శంకరయ్య అతని తమ్ముడు మరియు అతని భార్య ముగ్గురు నిద్రపోతూ ఉంటాడు. సో శంకరయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరబ్బా పిలిచేది అని చెప్పి చుట్టూ చూస్తాడు. చుట్టూ చూడగానే అతనికి ఎవ్వరూ కనిపించరు. సర్లే ఇది నా భ్రమ ఏమో అని చెప్పి అనుకొని మళ్ళీ శంకరయ్య వాళ్ళ ఫ్రెండ్ నిద్రపోవడానికి ట్రై చేస్తాడు. అలా శంకరయ్య వాళ్ళ ఫ్రెండ్ నిద్రపోగానే మళ్ళీ ఈసారి గట్టిగా డోర్ని నాక్ చేస్తున్నట్టు అతనికి సౌండ్ వస్తుంది. అలా ఒక్కసారిగా మెలకువ చూస్తాడు. మెలకువ చూడగానే ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అంటే ముగ్గురు శంకరయ్య అతని వైఫ్ తమ్ముడు ఎవ్వరూ ఉండరు. అతనికి ఒక్కసారిగా టెన్షన్తో చౌంటలు పడతాయి. ఇక్కడ ఎవ్వరు ఉండకపోవడం ఏంటి అని చెప్పి చుట్టూ చూస్తాడు. అలా చూడగానే కార్నర్లో ఒక చిన్న పాప కూర్చొని ఉంటుంది. అప్పుడు అతను మెల్లగా ఆ పాప వైపుగా నడుస్తాడు. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి అడుగుతాడు. ఆ పాప నుండి అతనికి ఎటువంటి సమాధానం రాదు. అలా మెల్లగా ఆ పాప వైపుకు వెళ్ళగానే ఆ పాప ఒక్కసారిగా పైకి లేచి నిల్చుకుంటుంది. మే సడన్గా లేగానే అతనికి కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ దగ్గరగా వెళ్ళి ఎవరమ్మా నువ్వు, అసలు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి ఆ పాపని అలా చూస్తాడు. ఆ పాపని చూడగానే ఆ పాప గొంతుని కట్ చేసేసి ఆ పాప జుట్టంతా సగం పీకేసి చాలా భయంకరంగా ఉంటుంది. అతనికి ఇంకా చేతులు వణుకుతాయి. ఇంకా ఇంట్లో నుండి బయటికి పరిగెడతాడు. అలా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతాడు. అలా అతను ఆ ఫీల్డ్స్లో పరిగెడుతూనే ఇంకా ఒక స్టేజ్లో ఆయాసం వచ్చేసి ఒక దగ్గర నిల్చుకుంటాడు. నిల్చుకొని ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. అలా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా ఇతనికి దూరంగా ఎవరో ఒక ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారం మెల్లగా ఇతని వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇతనికి ఇంకా భయం వేస్తుంది. ఇంకా ఆ ఫీల్డ్స్లోనే మళ్ళీ పరిగెడతాడు. మళ్ళీ పరిగెత్తి వెనక్కి తిరిగి చూసి మళ్ళీ ఫ్రెండ్ చూడగానే ఆ ఆకారం ఎదురుగా నిల్చుకొని ఉంటుంది. తన మొహం అంతా చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా అతను కింద పడిపోతాడు. కింద పడిపోగానే ఆ ఆకారం ఇతని మీదుగా వస్తుంది. వచ్చి ఇతని గొంతు పట్టుకుంటుంది. గొంతు పట్టుకొని కోపంగా ఇతన్ని చూస్తూ ఉంటుంది. అలా ఒక్కసారిగా అతను నిద్ర మేలుకుంటాడు. చుట్టూ శంకరయ్య, అతని భార్య, తమ్ముడు ఉంటారు. ఏమైంది ఏమైంది అని శంకరయ్య అడుగుతాడు. అప్పుడు అతని ఫ్రెండ్ టెన్షన్గా, ఈ ఇంట్లో ఏదో ఉంది, ఈ ఇంట్లో ఏదో ఉంది, మీరు ఇక్కడ ఉండకండి అని చెప్తాడు. అప్పుడు శంకరయ్య, ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. నాకు ఇక్కడ ఏదో ఒక ఆకారం కనిపించింది అని అతను చెప్తాడు. అప్పుడు శంకరయ్య భయపడి, అవును ఈ ఇంట్లో ఏదో ఉంది, నేను ఇదంతా నా భ్రమ అనుకున్నాను, కానీ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఉంది అని చెప్తాడు. అప్పుడు శంకరయ్య భార్య, రేపే పంతులు వస్తున్నారు, మనం ఆయనతో మాట్లాడాలి అని అంటుంది. అలా తర్వాతి రోజు వస్తుంది. అదే రోజు రమేష్ కూడా సిటీ నుండి విలేజ్కి వస్తున్నాడు. సో పంతులు కూడా ఆ రోజు శంకరయ్యతో మాట్లాడడానికి వస్తున్నాడు. సో శంకరయ్య తన వైఫ్తో, పంతుల్ని తర్వాత రోజు రమ్మను, ఈరోజు నేను రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనితో కాస్త ఇంపార్టెంట్గా మాట్లాడాలి అని చెప్తాడు. అప్పుడు అతని భార్య సరే అని అంటుంది. సో శంకరయ్య ఏం కనుక్కుంటాడంటే, రమేష్ సిటీ నుండి ఈవినింగ్స్ వస్తాడు, ఎందుకంటే అక్కడ నుండి ఈ విలేజ్కి బస్సెస్ ఈవినింగ్సే ఉన్నాయి. సో శంకరయ్య రమేష్ని కలవడానికి ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలా ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఈవినింగ్ రమేష్ వాళ్ళ ఇంటికి శంకరయ్య వెళ్తాడు. బయట నుండి ఇంట్లోకి శంకరయ్య చూస్తాడు. ఇల్లంతా చాలా డార్క్గా ఉంటుంది. లైట్స్ వేసి ఉండరు. అసలు అప్పుడే లైట్స్ ఎందుకు ఆపేశారు అని చెప్పి శంకరయ్యకి అసలు అర్థం కాదు. సరే అని చెప్పి శంకరయ్య ఆ డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తాడు. అలా నాక్ చేసినా ఎవ్వరు డోర్ ఓపెన్ చేయరు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ శంకరయ్య ఇంకోసారి నాక్ చేస్తాడు. అయినా కూడా డోర్ ఎవరు ఓపెన్ చేయరు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. సో శంకరయ్య ఆ డోర్ని కొంచెం పుష్ చేయగానే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది.
సో ఈ డోర్ని ఎవరు లాక్ చేసుకోలేదని అప్పుడు శంకరయ్యకి అర్థమవుతుంది. ఇల్లంతా డార్క్గా ఉంటుంది. సో శంకరయ్య అక్కడ స్విచ్చెస్ కోసం వెతుకుతాడు. అలా స్విచ్చెస్ అంతా చూడగానే స్విచ్ ఆన్ చేస్తాడు. స్విచ్ ఆన్ చేయగానే ఒకసారిగా లైట్ వస్తుంది. అలా ఇల్లంతా సర్చ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ రమేష్ శంకరయ్యకి ఎక్కడా కనిపించడు. సో ఇల్లంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్ళి చూడగానే శంకరయ్యకి చమటలు పడతాయి. ఎందుకంటే శంకరయ్యకి ఆ రూమ్లో రమేష్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అలా రమేష్ డెడ్ బాడీ ఎలా ఉంటుందంటే దాన్ని పీసెస్ పీసెస్గా కట్ చేసేసి తల ఒక దగ్గర చేతులకు దగ్గర ఉంటుంది. అది చూడగానే శంకరయ్యకి చమటలు పడతాయి. అసలు ఇంత ఘోరంగా రమేష్ని ఎవరు చంపారో అర్థం కావట్లేదు. ఆ రూమ్ అంతా గజిబిజిగా వస్తువులంతా కింద పడేసి ఉన్నారు. అసలు ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు. అక్కడి నుండి వెళ్ళిపోదామని శంకరయ్య ఫిక్స్ అయ్యాడు. అయినా కూడా అక్కడికి వచ్చి ఏం సెర్చ్ చేయకపోతే అతనికి ఏం యూజ్ ఉండదని శంకరయ్య ఫిక్స్ అయ్యాడు. సో ఆ రూమ్లో వెతికితే అతనికి ఏమైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. సో ఆ రూమ్ అంతా వెతికాడు. ఆ రూమ్ అంతా వెతకగానే అతనికి ఒక ఫోన్ కనిపించింది. ఆ ఫోన్లో మొత్తం చూశాడు. దాంట్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఓపెన్ చేసి చూశాడు. ఆ వీడియోలో శంకరయ్యని లాక్కొని వెళ్తున్న రికార్డింగ్స్ ఉన్నాయి. అతను శంకరయ్య కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు. అంటే ఆ సిచ్యువేషన్ అతనికి దెబ్బ తగిలినప్పుడుదన్నమాట. అలా శంకరయ్యని లాక్కొని వెళ్తూ ఉన్నారు. రమేష్ వీడియో రికార్డ్ చేస్తూ వద్దు వద్దు ఇలా చేయకూడదు అని భయంతో చెప్తూ ఉన్నాడు. సో అటుపక్క ఉన్న వ్యక్తి ఫేస్ కనిపించట్లేదు. అతను మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నాడు. అతను రమేష్తో కామ్గా నేను చెప్పింది చెయ్యి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అలా వాళ్ళిద్దరూ లాక్కొని వెళ్తున్న రికార్డింగ్ ఆ ఫోన్లో ఉంది. అసలు శంకరయ్యని ఎవరు కొట్టారు? రమేష్ అంత భయపడుతూనే వీడియో అసలు ఎందుకు రికార్డ్ చేశాడు? అసలు శంకరయ్యకి కనిపించిన ఆకారం ఎవరు? ఆ చిన్న పాప ఎవరు? అసలు ఏం జరుగుతుంది? వీటికంతా ఆన్సర్స్ కనుక్కోవాలంటే చూడండి పార్ట్ 3.